శౌర్యమైతే సుఖపడేది కల్వకుంట కుటుంబం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈనాడు ప్రతి మనిషికి కనీస అవసరాలు ఉంటాయి. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, ఆ కనీస అవసరాలు మనకు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. ఉన్నాయా? కానీ ప్రగతి భవన్ ఒక రాజభవనం లాగుంటుంది, సెక్రటరేట్ ఓ రాజభవనం లాగుంటుంది. ప్రగతి భవన్ కోరని అడుగు పెట్టిండ్రా, అవన్నీ కూడా మన డబ్బులే. మన రాష్ట్రం విడిపోయినప్పుడు 60,000 కోట్ల అప్పు ఉంటే ఈరోజు 6,00,000 కోట్ల అప్పు అయింది. ఇవన్నీ డబ్బులు ప్రతి మనిషి మీద నిన్నొక పెద్ద ఆమె చెప్తా ఉంది, నాకు పిల్లలు లేరు, కొడుకులు లేరు, ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, అడక తింటున్నానని చెప్పి ఓ పెద్దవ చెప్పింది. ఆ పెద్దవ పైన కూడా 150,000 అప్పు చేసిన ఘనత ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వారి కొడుకు యువరాజు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంది, చాలా మంది పెద్దలు మాట్లాడేది, రాహుల్ గాంధీ గారు అదే విధంగా ప్రియాంకాజీ గారు మాట్లాడుతుంది. కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడుతా ఉంటాను. వీరిని సాగదోలే వరకు వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కేసి వేణుగోపాల్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చేతి గుర్తుకే జై కాంగ్రెస్.